త్వరలో జరగబోయే టీ20 ప్రపంచ కప్ కోసం భారత జట్టు ఎంపిక ప్రక్రియ పూర్తి చేసి 15 మంది సభ్యుల బృందాన్ని వారితో పాటు మరో ముగ్గురు స్టాండ్ బై ఆటగాళ్లను కూడా ఎంపిక చేసింది బీసీసీఐ సెలక్షన్ కమిటీ. ఇటీవల ముగిసిన ఆసియా కప్ లో భారత జట్టు పేలవ ప్రదర్శన కారణంగా ఫైనల్ చేరకుండానే తిరుగుముఖం పట్టిన సంగతి తెలిసిందే. దాదాపుగా భారత అభిమానులందరికీ టీ20 ప్రపంచ కప్ లో భారత జట్టు ప్రదర్శనపై కూడా ఎవరికీ అంచనాలు లేవు. ఇక కొంతమంది భారత మాజీ ఆటగాళ్లు జట్టు ఎంపికలో చిన్న చిన్న తప్పిదాలను ఎత్తి చూపుతూ ఉన్నారు. వారిలో ఆకాష్ చోప్రా కూడా ఒకడు. తాజాగా ఆకాష్ చోప్రా కీలకమైన టోర్నమెంట్ లో టీమిండియా స్క్వాడ్ లో ఉన్న ఒక భారీ లోపాన్ని బయటపెట్టాడు. ఆకాష్ చోప్రా మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఆస్ట్రేలియా వాతావరణంలో భారత లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ అద్భుతంగా రాణించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే చాహల్ కూడా ఆసియా కప్ లో బాగానే ప్రదర్శన చేశాడు. కానీ అతడికి జతగా సెలెక్టర్లు ఒక ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ని, అలానే ఒక ఎడమ చేతి వాటం స్పిన్నర్ అక్షర్ పటేల్లను ఎంపిక చేయడం జరిగింది. టీ20 క్రికెట్ లో వీరిద్దరూ అసలు వికెట్ టేకింగ్ బౌలర్లు కానే కాదు, కేవలం డిఫెన్సివ్ బౌలర్లు మాత్రమే. గతేడాది కాలంలో వీళ్లు ఆడిన మ్యాచ్లు చూసినా, ఐపీఎల్లో వీరి ప్రదర్శన చూసినా ఈ విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. వీరి స్థానంలో రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్లను ఎంపిక చేస్తే జట్టుకు ఎంతో కొంత ప్రయోజనం ఉండేది. జట్టు సెలక్షన్ లో ఇలాంటి విషయాలు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని అన్నాడు. ఈ జట్టుతో ప్రపంచ కప్ గెలవడం టీమిండియాకు అంత సులభం కాదు అని పేర్కొన్నాడు. ఆకాష్ చోప్రా చెప్పింది తప్పా కరెక్టా? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.